ఆంధ్రప్రదేశ్లో సాక్షిని చూడు జగన్ని మళ్ళీ అనుకో ఈనాడు ఆంధ్రజ్యోతిని చూడు జగన్ని వెంటనే గద్దించే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అట్లా నడుస్తోంది సాధారణంగా పబ్లిక్కి సమాచారం అందించి ఆ సమాచారాల వెనకాల ఉన్నటువంటి విశేషాలను విశ్లేషిస్తూ సామాజిక బాధ్యతాయుతమైన అంశాల్లో ప్రజా చైతన్య పరిచేటువంటి మాధ్యమాలు ప్రస్తుతం కేవలం పార్టీలకి తాబేదారులుగా కాదు పార్టీల కర్ర పుత్రికలుగా మిగిలినాయి సాక్షి ఓపెన్గా రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవడం ద్వారా అది న్యూస్ పేపర్ అని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక పత్రికగా ఎస్టాబ్లిష్ చేసుకుంది ఎన్టీఆర్ బొమ్మ చంద్రబాబు బొమ్మ పెట్టుకోకుండా ఆర్కే రామోజీ చేస్తున్నటువంటిది మాత్రం పూర్తి భిన్నమైనటువంటి అంశం రోజు పత్రిక ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ తెరిస్తే చాలు జగన్ గద్దె దిగిపోవాలి గద్దె దిగిపోవాలి గద్దె దిగకపోతే కనుక రాష్ట్ర నాశనం అయిపోతుంది రాష్ట్ర నాశనం అయిపోతుంది ఇంతకుముందు అద్భుతమైన స్వర్గం మనం దరిదాపులకు వెళ్ళాం 1999 వరకు కూడా రాష్ట్రంలో అందరూ కూడా కోటీశ్వరులుగా ఉన్నారు అందరూ ఆ టైంలో తలకు ఒక సొంత ఇల్లు ఉంది అందరూ ఆ రోజుల్లో అసలు నిత్యావసర వస్తువుల ధరల గురించి ఆలోచించనే లేదు స్వర్ణయుగం నాడు ఏది 95 నుంచి 2004 దాకా ఆ తర్వాత రాతి యుగం 2004 నుంచి 2010 మధ్య 2014 మధ్యలో రాతి యుగంలో ప్రజలందరూ తమ తమ ఇళ్ళన్నీ కూల్చేసుకుని రాళ్ళు రప్పలని కొట్టుకుంటూ తిని బ్రతికారు 2014 తర్వాత మళ్ళీ స్వర్ణయుగం వచ్చేసింది అమరావతి రాజధానిగా ఆంధ్ర ప్రాంతం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది దేశ విదేశాలన్నీ కూడా ఆంధ్రాకి బారులు తీరారు ట్రంప్ జో బైడెన్ అట్లాంటి వాళ్ళందరూ అమరావతిలో వచ్చి సెటిల్ అవుదాం అనుకున్నారు జపాన్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడే సేద తీరాలనుకున్నారు ప్రపంచం మొత్తం ఆంధ్రాకి వస్తూ ఉంటే బయలుదేరారు ఈలోపు ప్రభుత్వం గద్దె దిగింది జగన్ వచ్చాడు రాగానే అక్కడ రెడ్ సిగ్నల్ వేసి మధ్యలో గేట్లు వేసేసాడు చెడగొట్టేశాడు ఈ టైప్లోనే వీళ్ళ వార్తలు ఉంటున్నాయి ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అన్నటువంటి రూట్లో ఫ్రంట్ మొత్తం చూస్తే అయ్యే బ్యాక్ చూసుకున్నా అవే కాన్సెప్ట్తోనే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పాలన గతంలో జరిగేది ఇప్పుడు ఏమీ జరగట్లేదు అంతా దోపిడీ జరిగిపోతుంది అన్నటువంటి కోణం మాత్రమే వార్తలు రాసుకొస్తూ ఉంటారు ఇది ప్రజలకి మరి ప్రజలు దీన్ని ఇదే కోరుకుంటున్నారా అంటే మేబీ ఎందుకంటే సైకలాజికల్ గేమ్ అనేటువంటిది ఆషామాషి కాదు రోజు మొగుడి మీదన చాడీలు చెప్పేటువంటి స్నేహితురాలతో ప్రేమ పెంచుకుని మొగుడిని తిట్టిపోసే పెళ్ళాలు అట్లాగే పెళ్ళాం మీదన పక్కే అత్త అమ్మ చెప్పినటువంటి మాటో చెల్లి చెప్పినటువంటి మాటో ఇని నెగిటివ్ పెంచుకునేటువంటి మొగుళ్ళు ఉన్నటువంటి రోజుల్లో ఇవి అసాధ్యమేమీ కాదు